ఇంతవరకు హైకోర్టులో నేను వేసినటువంటి ఓటర్ లిస్ట్ పైన ఉన్నటువంటి కేసులో 3 అడిషనల్ అఫిడవిట్స్ వేయడం జరిగింది. ఈరోజు 4వ అడిషనల్ అఫిడవిట్ కూడా వేయడం జరిగింది. ముప్పై 31వ తేదీ నాడు ఎన్నికల సంఘం వారి తరఫున కొన్ని వివరాలు అఫిడవిట్ రూపంలో కోర్టులో ఇవ్వడం జరిగింది. దాన్ని దాంట్లో ఉన్నటువంటి విషయాలను విశ్లేషించి ఈ అఫిడవిట్ ఇవ్వడం జరుగుతుంది. ఎన్నికల సంఘం ఈ దేశానికి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వారి నిర్లక్ష్యం ఏ విధంగానైతే ఎన్నికల సంఘం న్యాయంగా ఎన్నికలు జరపగలుగుతుందా అనేటువంటి అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి. దీనివలన ప్రజలకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. ఇది చాలా బాధతో చెప్పాల్సినటువంటి విషయం. మేము ఇచ్చినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో, ఆధారాలు ఏవైతే ఉన్నాయో, వారు తరచూ ఆరోపణ చేస్తూ వచ్చారు కోర్టులో. పాత ఓటర్ లిస్టు ఆధారం చేసుకుంటూ మేము కోర్టును తప్పుతో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నామనేటువంటి మాట. అసలు వాస్తవంగా చూస్తే ఈరోజు ఎన్నికల సంఘం కోర్టును తప్పుదో పట్టిస్తుంది అనేటువంటిది పూర్తి ఆధారాలతో కోర్టు ముందు పెట్టడం జరిగింది. వారు 31వ తేదీ నాడు ఇచ్చినటువంటి దాంట్లో మూడు వాల్యూమ్స్ ఇచ్చారు, మూడు పుస్తకాలు ఇట్లాంటివి. అంటే మేము వచ్చింది ఈరోజు ఇది, వారు ఇచ్చిన దాంట్లో ఇలాంటి దాంట్లో మూడు ఉన్నాయి. వాటిలో వాల్యూమ్ 2 అండ్ 3లో 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి, 12 పోలింగ్ స్టేషన్లకు సంబంధించినటువంటి ఓటర్ల జాబితా, అక్టోబర్ 12వ తేదీ నాడు విడుదలైనటువంటి ఓటర్ల జాబితా, అక్టోబర్ 12 నాడు విడుదలైనటువంటి ఓటర్ల జాబితాలో ఏముందంటే, 1 మదర్ రోల్, 2 సప్లిమెంటరీ 1. మదర్ రోల్ అంటే ఏమిటి? కొత్తగా చేసింది ఏమి లేదు. సెప్టెంబర్లో డ్రాఫ్ట్ రోల్గా విడుదల చేసినటువంటి దాన్ని కవర్ పేజ్ మార్చి మదర్ రోల్గా, డేట్ మార్చి కవర్ పేజీలో డేట్ మార్చి అక్టోబర్ 12/10/2018 డేట్ వేస్తూ దాన్ని విడుదల చేయడం జరిగింది. దాంతోపాటు ఉన్నటువంటి సప్లిమెంటరీలో అడిషన్స్ ఉన్నాయి, డిలీషన్స్ ఉన్నాయి, మాడిఫికేషన్స్ ఉన్నాయి. హైకోర్టులో ఎన్నికల సంఘం వారు ఇచ్చినటువంటి ఈ 12 పోలింగ్ స్టేషన్స్, 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి 12 పోలింగ్ స్టేషన్కు సంబంధించి ఉన్నటువంటి వివరాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఎంత మోసం జరుగుతుందో మనం ప్రజలు అర్థం చేసుకోవాలి. అడిషన్స్ ఉదాహరణకి, ఫలానా బూత్లో ఇవి అడిషన్స్ అని చెప్పి పేర్కొంటూ అది వారు సమర్పించినటువంటి లిస్టులో నుంచి తీసుకున్నాను. మేము మా అంతలో మేము అనలైజ్ చేసి ఇస్తే కోర్టు తప్పుతో పట్టిస్తున్నాం, పాత లిస్ట్ అంటారు. వారు ఇచ్చినటువంటి లిస్టు ఆధారంగా తయారు చేసినటువంటి ఈ వివరణ ఏమిటంటే, అడిషన్స్ను చూపించారు.
వెరీ గుడ్, మీరు అడిషన్స్ చేస్తే చేసి ఉండొచ్చు. అంటే ఈ అడిషన్స్ ఎప్పుడు చేయాలి? సెప్టెంబర్ 10న డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు విడుదలైన తర్వాత ఫైనల్ లిస్టు 12/10/2018 విడుదలయ్యేటువంటి సమయానికి, అంటే ఈ 4 వారాలు సెప్టెంబర్ 10 నుంచి 25 వరకు వచ్చినటువంటి క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ ఆధారంగా మీరు కొత్త వాడిని చేర్చుకుంటున్నారు, కొంతమందిని తీసేయడం జరిగింది, కొన్ని మార్పులు మాడిఫికేషన్ చేశారు. అయితే ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి వెబ్సైట్ నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్ట్ ఎలక్ట్రల్ సర్చ్ www.electoralsearch.com ఓటర్ ఐడి దీంట్లో కొత్తగా చేర్చినామనేటువంటి వారి ఓటర్ ఐడి కొడితే దాంట్లో కింద డేట్ వస్తుంది, అప్డేటెడ్ ఆన్, అంటే ఈ వెబ్సైట్ లో దీన్ని ఎప్పుడు అప్డేట్ చేశారు, చేర్చారనేటువంటి అంశాన్ని చూపించేది ఇక్కడ 10/9/2018. ఈ అడిషన్స్ కానీ డిలిషన్స్ కానీ మాడిఫికేషన్స్ కానీ 10/9/2018 తర్వాత వచ్చినటువంటి క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ ఆధారంగా తయారు చేయాల్సినటువంటి ఈ లిస్ట్ను ప్రజలను మోసం చేయడానికి, ప్రజాస్వామ్యాన్ని ఖోనీ చేసేటువంటి విధంగా ఈరోజు ఎన్నికల సంఘం ఇటువంటి వివరాలను మన ముందు పెట్టడం జరుగుతుంది. అంటే కొత్తగా చేసిందేమీ లేదు, ఆనాటి వరకే దీన్ని అప్డేట్ చేసి ఉన్నారు, కానీ అడిషన్స్ అని చూపించారు. దానికి కారణాలు ఏమిటి? అదేవిధంగా డిలిషన్స్ విషయానికి వస్తే ఈ డిలిషన్స్ ఎప్పుడు జరగాలి? 10/9/2018 తర్వాత వచ్చినటువంటి క్లెయిమ్స్ ఆబ్జెక్షన్స్ ఆధారంగా డిలిషన్స్ జరగాలి. సరే, కంప్లైంట్స్ వస్తే ఫామ్ 7 వచ్చి తీసేయాల్సి వస్తే తీసేయండి, పద్ధతి కూడా అది, రూల్స్ కూడా అదే చెప్తాయి. కానీ డిలిషన్స్ విషయంలో కూడా ఒకసారి చూస్తే, ఇది డి అంటే డిలిషన్, డిలిషన్ లిస్ట్ లో కూడా చూస్తే అప్డేటెడ్ ఆన్ 10/9/2018, అంటే 2010/9/2018 తర్వాత వచ్చినటువంటి క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ ఆధారంగా తీసేసినటువంటి ఓటు ఏదనేది వెబ్సైట్ లో ఆనాడే అప్డేట్ చేసి ఉంది, మాడిఫికేషన్స్ కూడా అదేవిధంగా ఉన్నాయి. అంటే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఏమిటంటే ఎన్నికల సంఘం ఏ విధంగా ఓటర్ల జాబితాను పూర్తిగా మ్యానిపులేట్ చేస్తుంది. వాస్తవాలు లేవు, తప్పుల తడక. ఎన్నికల సంఘం ఈరోజు హైకోర్టు వారు నేనేసినటువంటి కేసు విచారణ కొనసాగిస్తూ చివరిదాకా దీన్ని కొనసాగిస్తామని చెప్పిన తర్వాత కూడా హైకోర్టు పరిశీలనలో ఈ కేసు ఉన్నప్పటికీ ఈ రకమైనటువంటి అన్యాయానికి ఎన్నికల సంఘం పాల్పడుతుంటే, హైకోర్టులో కేసు లేకుండా ఉంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండగలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే, వాళ్ళు చెప్తూ వచ్చారు మేము అన్ని కూడా 12/12 నాడు అన్ని రాజకీయ పార్టీలకు అందజేశామనేటువంటి మాట పదే పదే చెప్తూ వచ్చారు. ఇది అబద్ధం, ముమ్మాటికే అబద్ధం. వివిధ జిల్లాల నుండి ఎన్నికల సంఘం ప్రధాన అధికారికి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి రాసినటువంటి లేఖలు, ఒకరు 13/13 రాస్తే, ఒకరు 17, ఒకరు 18/18/24 వరకు కూడా అక్నాలెజ్మెంట్స్ పంపిస్తూ వచ్చారు. ఇంత పట్టింపుతో ఆలస్యం అవుతుందని చెప్పి మేము ప్రకటన చేస్తుంటే, నిజంగా సమయానికి అందించి ఉంటే
వెంటనే జిల్లా ఎన్నికల అధికారి ఆ రిపోర్ట్ పంపించి ఉండేవాడు. అక్నాలెడ్జ్మెంట్స్ కూడా ఉన్నాయి. అక్నాలెడ్జ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయంటే సంతకాలు ఉన్నాయి, ఎవరు పెట్టారో తెలియదు, డేట్ మాత్రం ఎక్కడా లేదు. ఏ డేట్ నాడు అది అందుకు వారికి అందజేయడం జరిగింది అనేటువంటి డేటు అక్నాలెడ్జ్మెంట్లో లేదు. కోర్టు పర్యవేక్షణలో జరిగేటువంటి సవరణలో ఇంత అశ్రద్ధ, నిర్లక్ష్యం ఎన్నికల సంఘం, దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ రజత్ కుమార్ గారు ఈ మధ్య ఒక ప్రకటన చేశారు, 1,16,000 ఓట్లు డిలీట్ చేయలేకపోతున్నామంటున్నారు. అది డూప్లికేట్ గా వచ్చినట్టుగా వారు చెప్తున్నారు. ఎందుకు వచ్చినాయి డూప్లికేట్ అంటే, ఆ కొత్తగా ప్రవేశపెట్టినటువంటి వెబ్సైట్ సరిగా పనిచేయలేదు, కారణం ఏమైనా కానీ డూప్లికేట్ ఉందని చెప్పి ఎలక్షన్ కమిషన్కు రాసిన తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ దానిపైన ఎలాంటి జవాబు, దానికి జవాబు ఇవ్వకుండా, వారికి అనుమతి ఇవ్వకుండా ఉన్నందున ఈ 116,000 ఓట్లు డూప్లికేట్గా ఉన్నటువంటి వాటిని మేము తొలగించలేకపోతున్నాము అనేటువంటి మాట చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంలో ఇంకో విషయాన్ని మనం మేము ఈరోజు అఫిడవిట్లో పేర్కొన్నటువంటిది గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాటి వరకు కూడా రాలేదు పర్మిషన్. అంటే ఏమిటంటే ఎన్నికల సంఘం కావాలని అనుమతి ఇవ్వకుండా ఏదో విధంగా 19వ తేదీ నాటికి ఇది ఫైనల్గా ఇష్యూ చేసేస్తాం, ఈ బోగస్ ఓట్స్తో కంటిన్యూ చేయాలి, డూప్లికేట్ ఓట్స్ కంటిన్యూ చేయాలి, వారు అధికార పార్టీతో కలిసి పనిచేస్తున్నటువంటి పార్టీ వారికి మద్దతుగా ఈ విధంగా చేసేటువంటి ఉద్దేశంగా చేస్తున్నారనేటువంటి ఆరోపణ నేరుగా ఎన్నికల సంఘం పైన చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా గతంలో 2015లో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓటర్ లిస్టు అక్రమంగా తొలగిస్తున్నారనేటువంటి నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆ రోజు మేము చెప్పిన దానికి స్పందించడం జరిగింది. అయితే ఆ రోజు ఉన్నటువంటి ప్రధాన ఎన్నికల అధికారి బన్వర్లాల్ గారు కేంద్ర ఎన్నికల సంఘానికి రాస్తూ ఇంచుమించుగా 30,00,000 మంది బోగస్ ఓటర్స్ ఉన్నారు, అప్పుడు వారు ఆధార్ కార్డు దృష్టి లింకింగ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో షిఫ్టెడ్, డెడ్, డూప్లికేట్ అనేటువంటి వివిధ కేటగిరీస్లో ఇంచుమించుగా 30,00,000 మంది ఉన్నారనేటువంటిది మేము గుర్తించాము. మీరు ఇవి తొలగించడానికి మాకు అనుమతి ఇవ్వకపోతే, అంటే బన్వర్లాల్ ఆ రోజు ఉన్నటువంటి సీఈఓ ఎన్నికల సంఘానికి రాసినటువంటి లేఖ ఈరోజు మేము కోర్టులో ఆల్రెడీ మేము సమర్పించాం, దాన్ని మళ్ళీ ప్రస్తావన చేయడం జరిగింది. మీరు అనుమతి ఇవ్వకపోతే కంటిన్యూయింగ్ సచ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్ఎలిజిబుల్ ఇల్లీగల్ ఎలెక్టర్స్ మే నాట్ సేఫ్ గార్డ్ డెమోక్రసీ. తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి బన్వర్లాల్ ఎన్నికల సంఘానికి 2015లో రాసినటువంటి లేఖ, ఇంతమంది అర్హులు కానటువంటి వారు బోగస్ ఓటర్స్ని మేము ఓటర్స్ లిస్ట్లో కంటిన్యూ చేస్తే ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించలేకపోతాము అనేటువంటి మాట చెప్తూ, దీనివలన స్వేచ్ఛగా న్యాయంగా ఎన్నికలు జరపలేము అనేటువంటి మాట చెప్పి ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తొందరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆ రోజు కోరడం జరిగింది. అయితే ఇది మేము చెప్పే మాట కాదు, ఆ రోజు ఉన్నటువంటి సీఈఓ బన్వర్లాల్ గారు కేంద్ర ఎన్నికల సంఘానికి లిఖితపూర్వకంగా రాసి ఇచ్చినటువంటి
విషయం. అయితే ఇప్పుడు ఇంకా మేము చెప్పే అవకతవకలు చాలా ఉన్నాయి, కానీ సీఓ ఒప్పుకొని 116,000 ఓట్లు డూప్లికేట్ ఉన్నాయి, మాకు అనుమతి ఇవ్వండి అని చెప్తే ఎన్నికల సంఘం ఈ అనుమతి నిరాకరించడం, ఇంతవరకు రాకపోవడం అంటే వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ చెప్పు చేతుల్లో ఎన్నికల సంఘం ఉంది అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేకుండా పోతుందనేటువంటి విషయాన్ని, ఇది చాలా కఠినమైనటువంటి విషయం, ఇట్స్ ఎ సీరియస్ అలిగేషన్, కానీ పూర్తి బాధ్యతతో ఈ ఆరోపణ ఎన్నికల సంఘంపై నేను చేస్తున్నా. అంతేకాకుండా ఈరోజు మేము అఫిడవిట్లో కోరింది ఇంకొక అంశం ఉంది, ఎన్నికల సంఘం 2016 విడుదల చేసినటువంటి మాన్యువల్ ఆన్ ఎలక్టరల్ రోల్స్ అని ఎన్నికల సంఘం ఒక 400 పేజీల మాన్యువల్ని ఇచ్చింది. దాంట్లో ఉన్నటువంటిది ఏమిటంటే ఎన్నికలు జరిగేటువంటి సంవత్సరంలో రెండు కానీ మూడు కానీ సప్లిమెంట్లు జారీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని. ఈరోజు ఏమిటి, అక్టోబర్ 12 విడుదల చేసినటువంటి మదర్ లిస్ట్తో పాటు ఒక సప్లిమెంటరీ ఇచ్చారు. దీని తర్వాత నామినేషన్స్ ముగిసిన తర్వాతనే మిగతావి బయటికి వస్తాయనేటువంటి మాట చెప్పడం జరుగుతుంది. ఎన్నికల సంఘం నిబంధనలో ఉన్నటువంటి దాని ప్రకారం సెకండ్ థర్డ్ సప్లిమెంట్ కూడా జారీ చేయాలని చెప్పేటువంటి ఆదేశాలు ఎన్నికల సంఘానికి ఇవ్వాలని చెప్పి ఈరోజు దాంట్లో మేము ప్రత్యేకంగా కోరడం జరిగింది. ఎందుకంటే పారదర్శకత లేకుండా ఇష్టానుసారం కొనసాగుతున్నటువంటి ఈ ప్రక్రియ, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా ఉంటుంది, తప్పుల తడకగా ఉన్నటువంటి, ఆల్రెడీ తప్పుల తడకగా ఉంది, దాన్ని ఇంకా అన్యాయంగా అక్రమంగా బోగస్ ఓట్లు కొనసాగించేటువంటి విధంగా మేము చెప్పినటువంటి అవకతవకలను సరిచేయకుండా ఎన్నికలకు పోయేటువంటి ప్రయత్నం, దానికి పూర్తి ప్రోత్సాహం ఎన్నికల సంఘం ఇస్తుంది. అందుకని కోర్టును ఈ ఆదేశం ఇవ్వాలని చెప్పి ప్రత్యేకంగా కోరడం జరిగింది. కోర్టు ఈరోజు మేము అఫిడవిట్ సబ్మిట్ చేశాము, ఎల్లుండి విచారణకు వస్తుంది కోర్టు. నాలుగో అఫిడవిట్ అంటే దీంట్లో నేను చెప్పేది ఏమిటంటే, ఇప్పుడు ఆన్లైన్ చూసుకోమంటారు మీరు ఉందా లేదా, హౌస్ సెర్చ్ తీసేశారు అంటే హౌస్ నెంబర్ కొడితే ఎన్ని ఓట్లు వస్తున్నాయి, ఒక్కొక్క దగ్గర 200, 300, 400, 500 ఇష్టానుసారం బోగస్ ఓట్లను చేర్చుకున్నటువంటి అనేక కథనాలు మేము చెప్పినవే కాకుండా పత్రికల వారు కూడా వారు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లో కూడా తేలినటువంటి, మీడియా వాళ్ళు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లో కూడా తేలినటువంటి అంశాలు ఉన్నాయి. కనుక మేము హౌస్ నెంబర్ పెట్టి నా ఇంట్లో 6 ఉన్నారు, వాళ్ళ అన్ని పేర్లు ఉన్నాయా లేవా అంటే ఒకసారి చూసుకోలేము. ఒక్కొక్కరికి ఓటర్ ఐడి కొడితే అప్పుడు వస్తుంది. అంటే ఇప్పుడు దీంతో ప్రమాదం ఏమిటంటే ఓటర్ ఐడి పెట్టి చూసుకుంటాం, చూసుకుంటే ఉన్నట్టుగా వస్తుంది దీంట్లో, కానీ లిస్ట్లో చూస్తే డిలీటెడ్ లిస్ట్లో ఉంటుంది. ఈరోజు రాజకీయ పార్టీలకు ఓటర్ లిస్ట్ను అందజేయడం జరిగింది. పార్టీ వాళ్ళు ఏం చేస్తారు, వారి కార్యకర్తలకు ఇచ్చి మొత్తం వెరిఫై చేసుకోవడానికి మేము చేసే ప్రయత్నాలు మేము చేస్తాం. కానీ సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చాలా పెద్దగా మనం ఉపయోగిస్తున్నాం అని చాలా ఈజీగా మేము అన్ని కూడా చేస్తున్నామని చెప్పినటువంటి ఎన్నికల సంఘం ఓటర్ లిస్ట్ ఓటర్ ఐడి ప్రకారం వెబ్సైట్లో చూసుకుంటే వారి పేరుంటుంది, కానీ లిస్ట్లో మాత్రం పేరు డిలీట్ అవుతుంది. మళ్ళీ చరా మామూలు
పోలింగ్ రోజు మీడియా వాళ్ళంతా కూడా తిరుగుతుంటారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో మా ఓటు లేదు, మా కార్డ్ ఉంది, వెబ్సైట్లో ఇవో ఇలాంటివి తీసుకుంటే దీంట్లో మాకు ఓటు ఉందనేటువంటిది వచ్చింది, ఇక్కడికి వచ్చేసరికి డిలీట్ అయిపోయింది అనేటువంటిది, ఇది మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతుంది. ఇది అంటే ఎంత మోసపూరితంగా ఎన్నికల సంఘం చేస్తున్నటువంటి కుట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. నేను దయచేసి అందరి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, మేము ఇంతకుముందు చెప్పేది మీరు వెబ్సైట్లో చూసుకోండి అని, మీ పేరు ఉందా లేదా వెబ్సైట్లో చూసుకోండి అని. వెబ్సైట్లో చూసుకున్న తర్వాత పేరు లేకుండా ఉండేటువంటి ప్రమాదం ఉంది. ఇంత దారుణంగా ఉండేటువంటి పరిస్థితి ఎక్కడికక్కడ. మీరు ఇంకో విషయం, నిన్న బియోలోసు స్పెషల్ క్యాంపెయిన్ జరిపారు, మొన్న కోరుతున్నాడు, ఏది చెక్ యువర్ ఓట్ అనేటువంటిది, అంటే మీ ఓటు ఉందా లేదా చూసుకోండి అని. నేను ఎన్నికల సంఘం వారికి వివరంగా, అంటే నా నియోజకవర్గంలో నేను చేయించినటువంటి సర్వే వివరంగా వారికి రాయడం జరుగుతుంది, దాన్ని కూడా ఎల్లుండి కోర్టు ముందు పెడతాం. ఎంత అన్యాయంగా, అసలు బియోలోస్ అనేవాళ్ళు లేకుండా ఓ రిక్షా తోలేవాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఒక చోట. 6-7 పోలింగ్ స్టేషన్స్ ఉంటే కేవలం ఒక్క బియోలో అక్కడ కూర్చొని ఉన్నాడు. లేటుగా వస్తున్నారు, అడిగితే మీరు చూసుకోండి అంటాడు. బియ్యలో అనేవాడికి అన్ని వివరాలు పూర్తిగా తెలిసి ఉండాలి, వచ్చినటువంటి ప్రజలకు సరైనటువంటి విధంగా వివరాలు తెలిపేటువంటి విధంగా ఉండాలి. కానీ ఇంత అపహాస్యంగా మార్చడం, ఇంత దారుణంగా తయారు చేయడం, రేపు అంటే బియ్యలో కోర్టులో పర్యవేక్షణ జరుగుతుంది, కోర్టు కేసు లైవ్గా ఉన్నప్పుడు మరి నా నియోజకవర్గంలో, అంటే నేను సంవత్సరాల తరబడి ఓటర్ లిస్టుపై ఇంత తీవ్రంగా మేము ఒక మూమెంట్గా చేస్తున్నాం, నా నియోజకవర్గంలో బియ్యలోస్ ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 32,574 పోలింగ్ స్టేషన్స్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఒకసారి మనం ఊహించుకోవాలి. రేపు ఎన్నికలు జరిగే సమయానికి ఈ బియ్యలోసే ఓటర్ స్లిప్స్ ఇంటింటికి పంచుతారండి. ఇది ఏమైనా న్యాయంగా జరుగుతుందా అనేటువంటి విషయాన్ని కూడా మేము లేవనెత్తనున్నాం. అంటే పూర్తిగా ఎన్నికల సంఘం ఒక అసమర్థ ఎన్నికల సంఘంగా తయారైంది, ఏక్ నాలాయక్ ఎలక్షన్ కమిషన్ పనికి రహ గయి హై, ఇన్ఎఫిషియెంట్, ఇన్కాంపిటెంట్. ఈ వ్యవస్థ ఈ విధంగా ఉంటూ న్యాయంగా ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయనేటువంటిది అందరికీ ఒక పెద్ద ప్రశ్నగా నిలిచిపోతుంది. మై కోయి భీ బాత్ బగర్ సబూత్ కే నహీ బోల్తా, పూరి సబూత్ కే సాత్ పూరే హోష్ ఓ హవాజ్ మే ఔర్ పూరే జిమ్మేదారీ కే సాత్ యే ఇల్జామ్ లగా రహా హూం. నహీ నహీ దేఖియే, ఇస్మే ఏక్ తో ఎలక్షన్ కమిషన్ జో వహాన్ పర్ ఫైల్ కియా హై మెటీరియల్ పేపర్స్, ఉస్మే 5 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ కే 12 పోలింగ్ స్టేషన్స్ కే వోటర్స్ లిస్ట్ కు దాఖిల్ కియా కోర్ట్ మే, ఉస్మే మదర్ రోల్ హై జో 12 అక్టోబర్ కో జారీ కియా గయా, ఉస్కే సాత్ మే సప్లిమెంటరీ హై, సప్లిమెంటరీ మే ఎడిషన్స్ డిలీషన్స్ ఔర్ మోడిఫికేషన్స్ హై. ఇస్సే పెహలే హమ్ పర్ యే బేబునియాద్ ఇల్జామ్ లగా రహే థే కే ఎలక్షన్ కమిషన్ హమ్ పురానే వోటర్ లిస్ట్ కో లేకర్ గలత్ కోర్ట్ కో గుమ్రాహ్ కర్ రహే హై, లేకిన్ హమ్ జో ఎలక్షన్ కమిషన్ నే కోర్ట్ మే పేష్ కియా హై ఉన్హీ వోటర్స్ లిస్ట్ కో లేకర్
उसका पूरा एनालिसिस करके हम आज कोर्ट में पेश किए हैं। इसमें जो 10 तारीख सितंबर को जारी किया गया ड्राफ्ट रोल है उसी को बदल के, कोई तब्दीली नहीं, उसी को बदल के पेज ऊपर का कवर पेज बदला है, कहीं कहीं डिलीटेड मार्क किया है लेकिन कोई तब्दीली नहीं है। मदर रोल डेट 12/10 को उसके ऊपर है, डुप्लीकेट 1,16,000 डुप्लीकेट है, कुछ गलती से ये डुप्लीकेट हुआ है, इसको हटाने के लिए इलेक्शन कमीशन से इजाजत मांगी है, इसके बावजूद इलेक्शन कमीशन ने इसको हटाने की इजाजत नहीं दी है, तो हमारा ये इल्जाम है कि इलेक्शन कमीशन आज रूलिंग पार्टी की ताईद में उनके साथ में आने वाले एमएम को फायदा पहुंचाने के लिए इस तरह से इजाजत नहीं दे रहे हैं। 2015 जब जीएचएमसी के इलेक्शंस हुए थे उस वक्त के चीफ इलेक्टोरल ऑफिसर बनवरलाल साहब ने इलेक्शन कमीशन को लिखा था कि करीब 30 लाख बोगस वोटर्स हैं जो मरे, जो कुछ लोग मरे हैं, कुछ लोग शिफ्ट हो गए हैं, इनको हटाने की इजाजत इलेक्शन कमीशन से मांगी और बनवरलाल साहब ने यह साफ लिखा था कि ऐसे गलत वोटर लिस्ट लेकर हम इलेक्शन करते हैं तो सही तौर पे हम इलेक्शंस नहीं करवा सकते हैं। एक तरह से ये जम्हूरियत को एक बड़ा धक्का पहुंचेगा, ये उनके अल्फाज थे। उसके बावजूद उसी चीज को आज भी दोहरा रहे हैं, इसीलिए हम कह रहे हैं कि इलेक्शन कमीशन पूरी लापरवाही के साथ इतना एक तरीके से निकम्मा इलेक्शन कमीशन बन गया है, कोई चीज सही करने के लिए तैयार नहीं है और ये जानते हुए कि गलतियां हैं इसको सही और इस तरह के इलेक्शन लिस्ट वोटर्स लिस्ट को लेकर इलेक्शंस करवाने की कोशिश करते हैं तो ये जम्हूरियत के लिए एक बहुत ही बड़ा धक्का होगा।